శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకృతిలో వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. దానికి కారణం శని యొక్క దశమ దృష్టి కుజుడి పడడం, కుజుడి యొక్క చతుర్థ దృష్టి శని మీ పడడం, కుజుడు వాడు ఇక్కడ సింహరాశిలో ఉండడము, అదేవిధంగా శని వాడు వృషిక రాశిలో ఉండడము, ఈ సంచారంలో జరుగుతున్న ఈ గమనాల వల్ల ఏంటంటే మన వైపరీత్యాలు ఎన్నో ప్రకృతిలో కనబడుతాయని చెప్పుకుంటాం. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే అక్టోబర్ 12 వరకు ఉంటుందట. అక్టోబర్ 12 అవగానే ఏమంటుందంటే ఈ కుజుడి యొక్క సంచారం అనేది సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశిస్తామన్నమాట. ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశించినప్పుడు అంటే కుజుడి యొక్క దృష్టి శని మీద కానీ శని యొక్క దృష్టి కుజుడి మీద కానీ పడవడం జరగాలి. దానివల్ల అంటే వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 12 నుండి అద్భుతంగా రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించవలసింది ఏంటంటే, శని కుజుడి యొక్క పరస్పర వీక్షణ 45 రోజులు ఉన్నది కాబట్టి, ఇది ఆరంభమైన తర్వాత నుండి 45 రోజులు ఎల్లుండి అక్టోబర్ 12 కంప్లీట్ అవుతుంది కాబట్టి 45 రోజులు వెనకాలకి మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్ అంటే మన సెప్టెంబర్ కాబట్టి మనకు సెప్టెంబర్కి ముందు ఆగస్టు 27 నుండి జరిగిన గ్రహణాల ప్రభావము, తర్వాత కుజగురుల యొక్క కలియక వలన ప్రకృతిలో ఎన్నో మార్పులు జరిగి అమెరికా అంతటి మహాదేశంలో కూడా ఎన్ని వైపరీత్యాలు జరిగాయి మనం చూసాము. మన దేశంలో కూడా ఎన్నో వైపరీత్యాలు జరిగాయి, ఎన్నో ఎన్నో ప్లేసెస్లో జరిగేవని చూసాము. ఇదంతటికీ ఒక ముగింపు అనేది అక్టోబర్ 12 కంప్లీట్ అవుతుంది. అంటే ప్రపంచంలో జరిగిన ఒక వింత అనుకోండి, ప్రపంచంలో జరిగిన ఒక విశ్లేషమైన ప్రకృతిలో వైపరీత్యాలనుకోండి, ఒక రాక్షస ప్రభావంతో కూడినటువంటి ప్రకృతిలో ఒక స్థితిని మార్చడం ఏదైతే జరిగిందో వాటన్నిటికీ ఒక సమాప్తం అనేది అక్టోబర్ 12 కంప్లీట్ కనబడుతుంది. కారణం అంటే శని కుజుడి యొక్క వీక్షణం అనేది పూర్తిగా పోతుంది అక్కడండి. అక్కడ పోయి అంటే కుజుడి యొక్క సంచారం మారడం వల్ల, కుజుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల కుజుడి దృష్టి శని మీద పడకుండా పక్కన ధనుర్రాశి మీద పడుతుంది, అలాగే శని యొక్క దృష్టి సింహరాశి మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న కుజుడి మీద పడదన్నమాట. సో ఇద్దరు యొక్క దృష్టి ఒకరి మీద పడడం తగ్గిపోవడం వలన వైపరీత్యాలు తగ్గుతాయి కాబట్టి సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 12 నుండి రాజయోగం బ్రహ్మాండం ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏళ్ళక్షణి అర్ధాశంక్షణి ఉన్నప్పటికీ, వృశ్చిక రాశి వారికి ఏళ్ళక్షణి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ తీక్షణం ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గడానికి సంపూర్ణ అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ అదృష్టంగా భావించండి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వృశ్చిక రాశిలో, జ్యేష్ఠ నక్షత్రం వారు కానీ, అనురాధ నక్షత్రం వారు కానీ, విశాఖ 4వ పాదం వారు కానీ, అదేవిధంగా పుబ్బా నక్షత్రం కానీ, అక్కడ అస్సా నక్షత్రం వాళ్ళు కానీ, సింహరాశి వీళ్ళందరికీ సత్ఫలితాలు మంచి యోగాలు వచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.